நான் கசர திப்பான் சிம்மாலும் சீரியலும் அடி வீடுனே பெரிய கதா நான் பெரிய சிந்தி ఏం చేసావమ్మా అంటే వెంటనే నరసింహ కవితలు చదువుకున్నాను అని ఆ నాన్న ఏం చెప్పాడు నాతో ఇప్పుడు నాన్న పిల్ల ఆ నాన్న ఏం చెప్పాడంటే నేను మా పిల్లకి నరసింహ కవిత నేర్పించబట్టేగా బైబిల్గానే చదువుకోవాలనిపించింది ఏం నేర్పించామంటే మొత్తం భయం ఒకటే ఉండదు అవునా అని ఆనందపడ్డాడు దాని వెళ్తే ఎంఎస్సీ సో కాబట్టి మన నోటికి ఏం రాకపోయినా కేవలం హరే కృష్ణ మంత్రం ఉంటే అది మనం ఉద్దరిస్తుంది నువ్వేమనద్దు అది ఏమి రాకపోయినా పర్వాలేదు శ్రీరంగంలో ఒక భక్తుడు భగవద్గీతని తిరగేసి బాగా తిరగేసి దాన్ని చూసి ఏడుస్తున్నారు అందరూ ఏం మంచి ఎలా పట్టుకున్నాం అది ఏంటి పెట్టాలని చూస్తున్నారు మిగిలిన వాళ్ళు ఎవరు ఆ లోపల భావాన్ని గ్రహించలేకపోయారు చైతన్య మహాప్రభు వచ్చారు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు అంటే భగవంతుడు దేవాది దేవుడు కోట్ల జన్మల తర్వాత మనకి ఈ జన్మ వస్తుంది ఆయనకి అసలు మనతో పని లేదు ఈ లోకంతో పని లేదు కానీ అర్జునుడికి ఆయన డ్రైవర్ అయి కింద కూర్చుని ఆ డ్రైవర్ కూడా లెఫ్ట్ గేర్లో చెప్పాలంటే నోట్లు చెప్పడం కుదరదు ఒక మంత్రం చెప్పడం ఈ బాణం వేయడం అంత అడవిలో ఉంటాడు కదా లెఫ్ట్ గేర్ బావా అని చెప్పి అంత టైం ఉండదు అందుకని ఏం చేసేవాడు ఎడక కాలుతో టచ్ చేస్తే లెఫ్ట్ గేర్లేవాడు ఎవరు అర్థం చేస్తు ఇతను ఈ భక్తుడు స్వామి అంత గొప్పవాడివే అసలు ఈ లోకంతో పని లేని వాడివే డ్రైవర్ పోస్ట్లో ఉండి అంత వినయంగా సేవ చేసేవా అది తలుచుకుంటే నా గుండె తగ్గిపోతుంది అందుకని నేను ఎడుగుతున్నాను అన్నాడు ఇతర చదువు విన్నది మాత్రమే మరి భౌతిక తల పట్టుకున్నా